పార్టీ నేత బీటెక్ రవి గారు, భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి, సిపిఎం నేత కందారపు మురళి గారు, అందరికీ నమస్కారం. ముందుగా రవి గారు, ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు, చూశారు ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సారథ్యంలో పశ్చిమ రాయలసీమ పులివెందులకు సంబంధించిన తెలుగుదేశం నేత రామ్ గోపాల్ రెడ్డి గారు గెలిచారు, తూర్పు రాయలసీమలో కూడా శ్రీకాంత్ గెలిచారు, ఉత్తరాంధ్రలో కూడా చిరంజీవులు గెలిచారు. సో ఇది ఎలా సాధ్యమైందనేది పెద్ద చర్చ. అంటే పీడిఎఫ్ అభ్యర్థులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇతర నేతలు ఏమంటారంటే దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇవి కేవలం విజ్ఞానవంతులు వివేకవంతులే, మా ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్లో పరిధిలోకి రారు, దీన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అందులోనూ పీడిఎఫ్ వామపక్షాలు టీడీపీ కలిపి ఏదో షేర్ చేసుకున్నారు, ఈ యాంగిల్లో మాట్లాడారు, ఓట్ స్ప్లిట్ అవ్వకుండా ఏదో చేశారు, దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని. ఎలా సాధ్యమైంది రవి గారు, పులివెందుల, కడప, కర్నూలు, అనంతపురంలో కూడా తెలుగుదేశం ఎలా గెలిచింది ఇంత అణచివేతని తట్టుకొని? అంటే మూర్తి గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఇందాకనే మీరు చెప్పినారు, అంటే ఇది టోటల్గా 38 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఎలక్షన్. అందులో ఓన్లీ హిందూపురం బాలకృష్ణ గారు, తర్వాత పయ్యావల కేశవాపురం, ఉరవకొండ, ఈ రెండు అసెంబ్లీ స్థానాలు తప్ప తన మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీవే. వైఎస్ఆర్సీపీవే అనడం కన్నా, అంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి 94,000 లీడ్, తర్వాత జమ్మలమడుగులో వచ్చి జమ్మలమడుగులో వచ్చేసి 52,000 లీడ్, అట్లా మిగతాటి కూడా అన్ని 40,000, 30,000, అంటే మా కడప జిల్లా అంతా. అంటే ఇలాంటి కాన్స్టిట్యున్సీస్లో కూడా అంటే ఈరోజు ఈ రకమైన రిజల్ట్ రావడం అనేది, ఇంకా వాళ్ళు ఇది మా సెక్షన్ ఆఫ్ ఓట్స్ కాదు, అది కాదు, వాళ్ళు ఏదో ఏ రకంగా డిపెండ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. అయితే ఇందాక మీరు అన్నారు కదా, ఎవరు ఊహించింది అది 100%? మేమైతే అంటే ఒక 50-60% అయితే మేమైతే ఇది ఈ విధంగా జరగబోతుందని కూడా మేమైతే ఊహించాం. ఎందుకంటే ఎవరైనా ఇంటలెక్చువల్స్ కానీ, మేధావి వర్గం కానీ, తర్వాత నిరుద్యోగం వాళ్ళు ఏదైనా మాతో ఇంటరాక్ట్ ఏదైనా పిచ్చాపాటి కామన్గా మాట్లాడుకునేటప్పుడు కూడా, అంటే వాళ్ళల్లో ఎప్పుడైనా కూడా అసంతృప్తి అనేది ఉంటే, అసంతృప్తిని వచ్చేసి లీడ్ తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా వాళ్ళను సాటిస్ఫై చేసి తర్వాత మళ్ళీ వాళ్ళను ఆ వర్గాలన్నీ కూడా వాళ్ళ వైపు మళ్లించుకునే అవకాశం ఉండేది. అయితే ఇక్కడ అసంతృప్తి స్టేజ్ దాటిపోయి వాళ్ళలో కొందరిలో ఆవేదన, తర్వాత కొందరిలో ఉక్రోశము, తర్వాత కొందరిలో బాధ, తర్వాత ఇవన్నీ కలగలిపి ఆ స్టేజ్ ఎట్లొచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అసహ్యమైన స్టేజ్కి వచ్చింది. ఒక వ్యక్తి మీద ఒక అసహ్యం అనేది స్టార్ట్ అయినాక ఇలాంటి రిజల్ట్ వస్తుందని తర్వాత మేమైతే అప్పుడే ఊహించాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పుడు ఏదైతే చేసినాడో వాటికంతా కూడా ప్రజల మద్దతు లేదు, నేను అతి భయంకరంగా అన్ని వర్గాలను హింసించాను, ఒక నియంతలా పాలించాను, ఇదంతా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని అతను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ నుంచన్నా కొంచెం జనరంజకమైన పాలన చేస్తే అతని ఓటమి ఎలాగూ తప్పదు. ఇప్పటి నుంచైనా కాస్త పద్ధతిగా ఉంటే అతనికి గౌరవప్రదమైన ఓటమైనా దక్కుతుంది. తర్వాత ఇందాక ఇంకా మీరు సజ్జల గారు మాట్లాడేది, ఆయన నిన్న ఇది చంద్రబాబు విజయం కాదు పీడిఎఫ్ విజయం అన్నారు. మేము ఏ రోజైనా సింహం సింగిల్గా వస్తుందని అది ఇదని ఏమన్నా మేము మాట్లాడినామా, మీరు మాట్లాడినారా? మేము అవసరమైతే భావసారూప్యము జగన్మోహన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి ఎవరితో అయినా కలుస్తాము, మేము కమ్యూనిస్టులు కలుస్తాం, వాళ్ళతో కలుస్తామని మా సార్ ఓపెన్గానే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్తో కూడా 2 మీటింగ్స్ అయినాయి, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అనే ఉద్దేశంతో. కాబట్టి మీరు సింహం సింగిల్గా వస్తుంది అది వస్తుందని చెప్పి మీరు సింగిల్గా వచ్చి మీరు బోర్లా పడిపోయి ఇది చంద్రబాబు విజయం కాదు అదే. ఇంకోటి చాలా మూర్తి గారు, చాలా ఘోరమైన విషయం ఏంటంటే ఆయన చెప్పేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇది ఆ తర్వాత ఇవన్నీ మా ఓట్లు కాదు అని. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ ఫస్ట్ ప్రియారిటీలో వచ్చేసి వాళ్ళకు ఒక 1600-1700 రామ్ గోపాల్ రెడ్డి కన్నా వాళ్ళకి మెజారిటీ వచ్చింది.
అంటే ఆ ఓట్లు వేసిన వాళ్ళంతా ఆ ఓట్లు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన యనపూస రవీంద్ర రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళంతా అందరినీ కూడా ఇప్పుడు ఆయన అవమానపరుస్తున్నాడు. ఆ ఓట్లు వేసిన వాళ్ళంతా ఇప్పుడు ఎరిపప్పలైనారు, అసలు ఇవన్నీ మా ఓట్లు కాదంటాడు. అసలు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము 5 ఓట్లు 10 ఓట్లు ఉన్నా కూడా వాళ్ళని ఏదైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళను ఆ తర్వాత ఏదైనా అడుక్కుంటాం, అయ్యా మా ఈయన 94,000 ఓట్లు వేసిన పశ్చిమ రాయలసీమలో, అంటే నేను ఓన్లీ పశ్చిమ రాయలసీమ గురించే మాట్లాడుతున్నాను, వాళ్ళందరినీ కూడా అసలు వీళ్ళు మా ఓటర్సే గారు, మా ఓటర్స్ వేరే వాళ్ళు ఉన్నారు అంటే అతను ఏమని కంక్లూడ్ చేస్తున్నాడంటే ఈ చదువుకున్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ మేధావులు నిరుద్యోగులు మాకు ఎలాగో ఓటేరు, చదువుకోకుండా ఎవరైనా అజ్ఞానంగా ఉంటే మేమేదో ఇది మేమేదో అది ఇచ్చినాం ఇది ఇచ్చామని మేనేజ్ చేసి అలాంటి వాళ్ళను మా ట్రాప్లో పడి తర్వాత వాళ్ళతో మేము ఓట్లు వేయించుకొని గెలుస్తాము. ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళంతా ఇది మాకు సంబంధమే లేనట్టు మాట్లాడము. అసలు ఆయన డెమోక్రటిక్ వేలో ఉన్నాడా ఏ అనేది, ఇప్పుడు డెమోక్రటిక్ వేలో కింద నుంచి వస్తే వాళ్ళకు అట్లా వచ్చిన వాళ్ళకి ఓటర్స్ విలువ, ఈయన సడన్గా వచ్చి ఏదో ఆయనకు ఒక అడ్వైజర్ ఇచ్చేసినాడు కాబట్టి అతనికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది దాని మీద అసలు అంటే ఎలాంటి నమ్మకం, ఇలాంటి వ్యక్తి మాట్లాడడం కూడా అసలు కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఇంకో విషయము, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ మీటింగ్లో చూసినా కూడా 86% ఆఫ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా మా ఈ స్కీమ్స్కంతా కూడా 86% వర్తిస్తున్నాయి, ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉందో అవన్నిటికి కూడా అని పదే పదే చెప్పడం కూడా ఈ మధ్య మీరు మేము చూసినాం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఓట్లు వేసింది కూడా 86% ఫ్యామిలీస్ వాళ్ళే కదా ఇది ఓటు వేసింది. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా 86% ఆఫ్ ఫ్యామిలీస్కి అంత అట్రాక్ట్ అయిందని, ఇప్పుడు ఓటు వేసింది కూడా వాళ్ళే. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ మూర్తి గారు, నేను నిన్న మీతో TV5లో ఫోన్ ఇన్లో మాట్లాడి వెళ్తుంటే ఒక గ్రాడ్యుయేట్ నాకు ఫోన్ చేశాడు, అన్న మీరు ఎంతసేపు నిరుద్యోగులు యూత్ గురించే మాట్లాడుతున్నారు, నేను 1983లో నా డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పటికీ నా ఏజ్ 59 ఇయర్స్, మేమంతా కూడా వచ్చి రామ్ గోపాల్ రెడ్డికి ఓటు వేసినాము, అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా వేశారు, మీరు ఎంతసేపు యూత్ వేశారని అట్లా ఇది అనుకోవద్దు. నా ఏజ్ ఇప్పుడు 59 ఇయర్స్, నేను 83లో నా డిగ్రీ కంప్లీట్ అయింది, ఇలాంటి వాళ్ళం అంతా కూడా మేము కూడా ఓటేసామని కూడా జరిగింది. ఏదైనప్పటికీ మేము నియంతలము, మేము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకునే వాళ్లకు అంటే డెమోక్రటిక్లో ఇది డెమోక్రటిక్ బ్యూటీ అంటారు చూడు, ఇది ప్రజాస్వామ్యంలోనే ఒక అద్భుతం అది. ఎందుకంటే ఇన్ని వాస్తవంగా అండి నాకు తెలిసి 10 నుంచి 15 వేల ఓట్లు ఎక్కువ దొంగ ఓట్లు వేసింటారు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు, అన్ని రకాలు చేసినా కూడా వాటి అన్నిటినీ అధిగమించి ఈరోజు మేము పశ్చిమ రాయలసీమలో విజయం సాధించామంటే జగన్ రెడ్డి పతనం అనేది మా పులివెందుల నుంచే స్టార్ట్ అయిందని కూడా మీకు